కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా జరుగుతా ఉంది, అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కాని జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడూ సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందన జరిగిన సర్వేను మళ్లీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ల భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ ఆ రైతన్నలకు వాళ్లకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.